அல்லோ அல்லோ மேத்ர எனக்கு குச்சி நாவோ வாட் ஹாய் ஹாய் மல்லி ஜெப் நந்து ஹாய் பை ஹாய் ஹாய் பை ஹாய் பை ఎక్కడికి వెళ్తున్నాం మనం మైసూర్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నాం సో ఈ రోజు బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం అండ్ ఇది వచ్చేసి బెంగళూరు బ్లాగ్ అన్నమాట మేము ఒకరోజు ట్రిప్ వెళ్ళాము అంటే బెంగళూరు నుంచి మైసూర్కి వెళ్ళాము అన్నమాట సో ఓన్లీ వన్ డే టైం ఉండింది మాకు అందుకోసం ఇంకా కొంచెం దగ్గరగా ఉండేది మైసూరే కాబట్టి అక్కడికి వెళ్ళిపోతున్నాము యాక్చువల్గా విశాఖపట్నంకి వెళ్దామని స్టార్ట్ అయ్యాము అటు నుంచి అటు మైసూర్ దగ్గరే కదా సో అక్కడికి కూడా వెళ్ళేసి వద్దామని స్టార్ట్ అయ్యామన్నమాట అండ్ మార్నింగ్ లేచి రెడీ అయిపోయాము బట్ మా మమ్మీ రాలేదన్నమాట ఈరోజు తనకి కొంచెం బాగాలేదు హెల్త్ బాగాలేక ఆగిపోయింది అన్నమాట మార్నింగ్ 3:30 లేచి రెడీ అయింది మమ్మీ అయితే బట్ ఇంకా వచ్చేటప్పటికి ఇంకా అస్సలు దానికి కొంచెం స్టమక్ ఏక్ ఎక్కువగా ఉండింది సో ఇంకా అందుకని రాలేదన్నమాట ఎలా ఉంటుందో ఏమో అని సో ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము బిట్టు చూసారా ముందు కూర్చోన్నాడు వాళ్ళ బాబాయ్ దగ్గర అండ్ హాజరి నందు వెనకాల కూర్చునేశారు సో ఎంజాయ్ చేస్తున్నారనమాట అక్క తమ్ముళ్ళు బ్యాగ్ కూర్చొని సో ఇంకా మేము ఇక్కడ టిఫిన్ కోసం ఆగామన్నమాట ఇది రేణుకాంబా తట్టే ఇడ్లీ అని చాలా చాలా ఫేమస్ టిఫిన్ సెంటర్ అన్నమాట తట్టే ఇడ్లీ అంటే చాలా ఫేమస్ కదా కర్ణాటక సైడ్ అండ్ ఈ ఊరి పేరు వచ్చేసి బిడది సో మేము అక్కడ ఆగాము టిఫిన్ చేయడానికి ఇక్కడ తినాలని మేము బెంగళూరులో ఎక్కడ ఆగలేదన్నమాట కొంచెం లేట్ అయినా ఇక్కడికి వచ్చి తిన్నాము సో నరేష్ ఆల్రెడీ తిన్నాడనమాట ఇక్కడ అందుకని మాకు కూడా తినిపించాలనుకున్నాడు చాలా టేస్టీగా ఉంటుందంట చాలా ఫేమస్ అంట మెయిన్ గా సో అందుకని ఇక్కడికి తీసుకొచ్చాడు బట్ ఇక్కడ రికార్డ్ చేసిన నాకు ఒక రకంగా అయిపోయింది వీడియో సో టైం ల్యాప్స్ లో రికార్డ్ అయినట్టుంది సో నేను దీన్ని ఇలా చేశానన్నమాట అండ్ ఎక్కువ రికార్డ్ చేయడం కూడా కుదరలేదు ఇక్కడ పిల్లలకి పెట్టుకుంటూ ఉన్నాం కదా సో టైం అయిపోతూ ఉండింది అనమాట సో ఇదన్నమాట టిఫిన్ అయితే చాలా బాగుండింది ఇడ్లీ చాలా సాఫ్ట్ గా ఉండింది అండ్ వడ కూడా చాలా బాగుండింది సో ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరేసాము చూసారు కదా నన్ను వెనకాల వేసేసింది హాసిని ఇంకా నందు హాసిని ముందుకు వెళ్ళిపోయారనమాట సో నేను హ్యాపీగా బ్యాక్ కూర్చుండేశాను నేనైతే ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాను అండ్ హాసిని అయితే మార్నింగ్ లేచేసింది కదా అందుకని తనకి ఏదోగా ఉందన్నమాట నిద్ర వస్తుంది అండ్ ఇప్పటి వరకు కొంచెం ఆకలిగా కూడా ఉండింది కదా సో ఇంకా నాకు బొజ్జులో ఏదోగా ఉంది మమ్మీ నేను ముందు కూర్చుంటానని చెప్పి ఇంకా ముందుకు వచ్చేసింది సో ఇంకా వాళ్ళందరూ ఒక దగ్గర హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు నేను మాత్రం వెనకాల ఫ్రీగా కూర్చొని వచ్చాను సో చూసారు కదా వెనకాలంతా హ్యాపీగా ఉందో నేనైతే అనుభవించరాని ఇలా కూర్చున్నాను అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో వెనకాల నుంచి రికార్డ్ చేస్తుంటే చాలా బాగుందన్నమాట ఎప్పుడు నేను ఫ్రంట్ కూర్చొని ఆపోజిట్ డైరెక్షన్ లో రికార్డ్ చేసేదాన్ని కదా బట్ ఇలా తీయడం మాత్రం నాకు చాలా నచ్చింది సూపర్ గా ఉంది కదా వ్యూ అయితే చూడడానికి సో ఇంకా మేము శ్రీరంగపట్నం రీచ్ అయిపోయామన్నమాట చాలా బాగుంటుంది టెంపుల్ అయితే చూసారా ఎంత పెద్ద టెంపుల్ బయట నుంచి కూడా చాలా బాగుండింది అండ్ వెదర్ కూడా సూపర్ గా ఉండింది అనమాట చల్లగా ఉండింది అండ్ ఇక్కడ చూడండి హాస్ని అయితే ఆ హార్స్ ని చూసి మళ్ళీ సర్ప్రైజ్ అయింది అనమాట చాలా తక్కువ కనిపిస్తాయి కదా సిటీస్ లో అనిమల్స్ సో తనకి చాలా ఇష్టం ఇలాంటివన్నీ చూడాలంటే సో ఇంకా మేము దిగేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట గుడి దగ్గరికి సో బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది గుడి చాలా పాత టెంపుల్ అనమాట సో సూపర్ గా ఉండింది ఏన్షియంట్ టెంపుల్స్ లో ఇది కూడా ఒకటి అనమాట అండ్ బయట నుంచి చూడండి ఎంత బాగుందో అసలు అండ్ బిట్టు ఏమో ఇప్పటి వరకు ఫుల్ స్లీప్ వేసాడు అనమాట అందుకనే కొంచెం డల్ గా ఉన్నాడు అండ్ మేమంతా మా మమ్మీని అయితే చాలా మిస్ అయ్యాము యాక్చువల్గా పాపం రెడీ అయిపోయింది అనమాట బట్ ఇంక రావడం అస్సలు కుదరలేదు ఇంక ఒక్కదాన్నే వదిలేసి మా అందరికీ రావాలనిపించలేదు ఇంక మమ్మీ ఒప్పుకోలేదు అనమాట లేదు అంతా ప్లాన్ చేసుకున్నాక ఎందుకు ఆగిపోవడం అని చెప్పి ఇంకా మమ్మల్ని వెళ్ళమని చెప్పింది పాపం ఒక్కటే ఉండింది మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంట్లో సో ఇదన్నమాట టెంపుల్ వచ్చేసి శ్రీరంగపట్నం టెంపుల్లో లోపల ఇలా ఉందన్నమాట ఎంత బాగుందో చూడండి అంటే నాకు కుదిరినంత వరకు నేను లోపల వరకు షూట్ చేశాను ఇంకా
లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా అలౌడ్ చేయరు కదా కెమెరా, సో ఇంకా అక్కడితో ఆఫ్ చేసేసాను. ఇంకా మేము దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట. తర్వాత దర్శనం చేసుకుని వచ్చేసాము. చాలా బాగుండింది లోపల అయితే. అండ్ మా దర్శనం అయిపోయింది, చాలా బాగా జరిగింది. అంటే ఎక్కువ రష్ కూడా లేదన్నమాట, బాగుంది. ఫ్రీగా చూసుకుని వచ్చాము. చాలా నచ్చింది నాకైతే లోపల, చాలా ప్రశాంతంగా ఉండింది. సో ఇంకా కాసేపు అలా కూర్చున్నాం అన్నమాట, అలా మాట్లాడుకుంటూ కూర్చున్నాము. అండ్ లోపల నుంచి ఇలా ఉందన్నమాట టెంపుల్ అయితే. ఎంత బాగుందో చూడండి, ఎంత పెద్ద గోపురమో. సో చూడండి, వాళ్ళు ఎవరన్నా ఉంటే చూస్తారు కానీ, మీకు మీకోసం షూట్ చేశాను. సో చాలా బాగుంది, మా అందరికి చాలా నచ్చింది అన్నమాట. అండ్ ఈ టెంపుల్ కి అయితే నేను నా చిన్నప్పుడు వచ్చాను, అండ్ మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను అన్నమాట. నేను స్కూల్లో ఉన్నప్పుడు వచ్చాను, సో తర్వాత ఇప్పుడే రావడం నాకు అంతగా గుర్తులేదు. సో నాకు చాలా నచ్చింది. అండ్ ఇంకా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ. చూసారా నందు ఎలా వెళ్ళిపోతున్నాడో. ఇంకా బిట్టును కూడా అంతే వదిలేమంటే ఇంకా అస్సలు ఆగడం అన్నమాట. వాళ్ళన్న ఎక్కడికి వెళ్తే ఇంకా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరిని పట్టుకోలేక మా పని అయిపోతుంది అన్నమాట. హాయ్ చెప్పు ఇప్పుడు నందు, హాయ్ చెప్పు. బిట్టు చెప్పు, మమ్మీ చూడు, మమ్మీ చూడు, హాయ్ చెప్పు మమ్మీకి. హాయ్, సూపర్ 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 సూపర్. ఇచ్చేయండి ఇచ్చేయండి ఇచ్చే, బిట్టు బిట్టు బిట్టు. కూర్చోబెట్టు ఒకసారి, కూర్చోబెట్టు బిడ్డ. ఇచ్చుడు ఇచ్చుడు నా దగ్గర చూడు బిడ్డ, మమ్మీ దగ్గర చూడు ఏముందో. ఏదో మంకీ నా దగ్గర, మంకీ తో మంకీ బిట్టు నందు. అక్కడ చూడండి ఊర్రాడా, ఎట్ట చూస్తున్నాడు, ఎట్ట చూస్తున్నారో చూడు. ఇద్దరు ఇక్కడ చూడండి, ఇక్కడ 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 నన్ను చూడు, నన్ను చూడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలాగా బొమ్మలు ఉన్నాయి, ఎలిఫెంట్స్ అట్లాంటివి ఉన్నాయన్నమాట. ఇంకా పిల్లలు అలా ఎక్కించేసాము. బాగుంటుంది కదా చిన్నప్పుడు ఇలా ఫొటోస్ తీసుకుంటే, గుర్తుగా ఉంటే వాళ్ళు పెద్దయ్యాక కూడా. సో ఇంకా మేము బయటకు వచ్చేసాము, మా దర్శనం అయిపోయింది. బయట నుంచి ఇలా ఉంది చూడండి, ఎంత బాగుందో. ఏదో మూవీస్ లో చూపిస్తారు కదా పెద్ద పెద్ద టెంపుల్స్ ని, సో అలా అనిపించింది. చాలా బాగుంది చూడడానికి అయితే. అండ్ బయటంతా ఇలాగ షాప్స్ ఉన్నాయన్నమాట. ఇంకా పిల్లలు మామూలుగా గోల్ చేయలేదు బొమ్మలు కావాలని, బట్ అక్కడ ఏం లేవు, అన్ని చిన్న చిన్న బొమ్మలు హాస్ని నందు దగ్గర ఉండేవే అన్నమాట, అందుకే నేను తీసుకోలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలాగ రోళ్లు ఉంటాయి కదా, ఇవి చాలా పాపులర్ ఇక్కడ. సో అండ్ చాలా రీజనబుల్ కూడా, చాలా తక్కువ కాస్ట్ కే మనకు వచ్చేస్తాయి. సో నేను మీకు చూపించాను కదా ఆల్రెడీ బెంగళూరు అండ్ మైసూర్ షాపింగ్ బ్లాగ్ లో నేను రోల్ చూపించాను కదా. సో ఇక్కడే తీసుకున్నాము, నేను ఒకటి మా చెల్లెలు ఒకటి తీసుకున్నాము. సో నాకు మా చెల్లెలు కొనిచ్చింది అన్నమాట ఆ రోలు. ఒకసారి ఆసిని నీకు ఇచ్చిన బనానా, షిఫ్ట్ మారిన అక్క చెల్లెలు బనానా ఇచ్చానా. అండ్ మేము లంచ్ చేసేసాము. సో మైసూర్కి వచ్చేసాము అన్నమాట, ఇక్కడే లంచ్ చేసేసాము.
నాకు ఒక్క నిమిషం కూడా షూట్ చేయడానికి అసలు కుదరలేదు. ఈ పిల్లలు ఫుల్ గా ఆకలికి ఇంకా విసిగిస్తూ ఉన్నారనమాట. అండ్ అక్కడ రష్ కూడా చాలా ఉండింది. సో ఇంకా హోటల్లో అయితే షూట్ చేయలేదు. అండ్ వెజ్ తాలి ఉంటుంది కదా, అది తీసుకునేసాము అందరం. సో ఇంకా మేము లంచ్ చేసేసి ఇంకా మళ్ళీ బయలుదేరేసాము. ఇప్పుడు వచ్చేసి మేము మైసూర్ జూకి వచ్చాము. చాలా బాగుంటుంది మైసూర్ జూ అయితే. సో పిల్లలకి ఇష్టం కదా ఇలాంటివి అయితే అని ఇక్కడికి వచ్చామన్నమాట. అండ్ అంటే ఇంకొక గుడికి కూడా వెళ్దాం అనుకున్నాము, బట్ అక్కడ క్లోజ్ అయిపోయింది ఈ టైంకి. సో అందుకని వెళ్ళలేదు. చాముండి హిల్స్ అంటారు కదా, అక్కడికి వెళ్దాం అనుకున్నాము చాముండేశ్వరి టెంపుల్కి, బట్ కుదరలేదన్నమాట మా టైంకి. అక్కడ టెంపుల్ టైమింగ్స్ కి కుదరలేదు. సో అందుకని ఇంకా జూకి వచ్చేసాము. సో చాలా బాగుంది జూ అయితే. ఎక్కడ లేని యానిమల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. నిజంగా అంత బాగుంది ఇక్కడ అయితే. అంటే మరీ పెద్ద జూ ఏం కాదు, బట్ ఉన్నంత వరకు మాత్రం సూపర్ గా ఉన్నాయి. పెద్ద పెద్ద జూల్లో కూడా ఎక్కువ యానిమల్స్ ఉండవు కదా, బట్ ఇక్కడ అన్ని రకాల యానిమల్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ లో ఇలా ఉంది, ఎంట్రన్స్ దగ్గర అమ్మవారి విగ్రహం లాగా ఉంది. సో మేము ఇంకా అందరం బొట్లు పెట్టుకుంటున్నాము. హాస్మిక బొట్లు పెట్టమని అడిగింది, ఇంకా అందరు అడుగుతారు కదా ఒకళ్ళు అడిగితే. సో ఇంకా మేము లోపలికి వెళ్ళిపోతున్నాము. ఏంది వాడు వెనకాల? హాయ్ చెప్పండి. హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? వాట్ ఈస్ యువర్ నేమ్? భలే ఉంది, అందుకే కొంగ అనేది. ఏ లోపల చూడతా, లోపల చూడు, అది బొమ్మ ఉన్నట్టు, అది భలే ఉంది, బొమ్మ ఉన్నట్టే ఉంది. అండ్ నందు బిట్టు అయితే అస్సలు నిలవట్లేదన్నమాట. ఎంతసేపు దిగి వెళ్ళిపోతూ ఉన్నారు, ఎటు పడతట్టు వెళ్ళిపోతున్నారు, పరిగెడుతూనే ఉన్నారనమాట. ఎక్కడ పడిపోయి దెబ్బలు తగులుతాయో అని అదొక టెన్షన్. సో ఇంకా ఎత్తుకునేసారనమాట, ఎవరి ఫాదర్స్ వాళ్ళని ఎత్తుకునేసారు వాళ్ళ పిల్లలని. సో ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. బాగుండింది ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయో. లవ్ బర్డ్స్ అంటాం కదా, అవి చాలా ఉన్నాయి, సూపర్ గా ఉండింది. చూసారా ఎలా వెళ్ళిపోతున్నాడు బిట్టు అయితే, ఎంతసేపు దిగేయాలంటాడు అనమాట. ఇంకా వాళ్ళ నాన్న ఇలా కాదు అని చెప్పి ఇలా ఎత్తుకునేసాడు. చూసారా ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు బిట్టు. సో ఇంకా మేమందరము చూస్తున్నాం అనమాట. బాగుంది జూ అయితే. నందు మీ అందరికి హాయ్ చెప్తున్నాడు. ఏం చేస్తుంది బిట్టు? బాబు బాబు అప్ప తింటుంది. బిట్టు బాబు ఏం చేస్తుంది? అబ్బా పైన ఇంకొక బ్లూ కలర్ హరి, ఆ పైన చూడు బ్లూ కలర్. అబ్బా అటు సైడ్ రెడ్ కలర్ చూడు, దేవుడు ఆ పక్కన రెడ్ ఎల్లో అన్ని అవి రెయిన్బో. ఇక్కడ ఓ మై గాడ్ ఎంత క్యూట్ గా ఉన్నాయి అసలు. బిట్టు ఏంటది? టైగర్. బిట్టు ఏంటది? టైగర్. లెపర్డ్. లెపర్డ్ రాదులే అనుకో, టైగర్. లాల్ పోసుకుంది టైగర్. అక్కడ కూర్చోండి ఉంది, నీళ్ళ ముందు కూర్చోండి చూడు. చాలా పెద్ద అవతల వెళ్ళేది. రెండు మాట్లాడుకుంటా వస్తున్నా. దానికి వైట్ హెయిర్ వచ్చేసి దీనికి వైట్ హెయిర్ చిన్నది. ఏంది వాకింగ్ చేస్తున్నాయి?
అండ్ టైగర్స్ అయితే చాలా బాగున్నాయి. మేమైతే అక్కడే ఉన్నాం చాలా సేపు. బాగుంటుంది కదా టైగర్స్, లెపర్డ్స్, లయన్స్ అంటే నాకు చాలా ఇష్టము. సో ఎక్కువ మనం చూడలేము కదా బయట ఎక్కడ. సో నాకు చాలా ఇష్టం అనమాట. అలా చూసుకుని ఉండిపోయాము. అండ్ పిల్లలు అయితే కొంచెం భయపడ్డారు. హాస్ని అయితే అమ్మ అది బయటకు వచ్చేస్తే ఏం చేయాలి అని అంటూ ఉండింది అనమాట. అంటే ఆ లెపర్డ్స్ దగ్గర గ్లాస్ ఒక్కటే ఉండింది మనకి అడ్డంగా. సో పాపం భయపడింది హాస్ని కొంచెం. సో ఇంక మేము వచ్చేస్తూ ఉన్నాము. ఇంక ఇక్కడ లైన్ చూడండి ఎంత బాగున్నాయి అసలు. అమ్మో ఏ వావ్ సూపర్. ఇంకా పెద్దగా కావాలి లౌడ్లీ. అండ్ ఈ లయన్ చూడండి ఎలా వచ్చేస్తుందో కిందకి. ఇంకా మా దగ్గరకు వచ్చినట్లు అనిపించింది అన్నమాట. అందరూ ఫుల్ భయపడిపోయారు. బయటకొస్తుందేమో రామా వెనకాల చూస్తారు మనం అనుకున్నట్లే కదా పక్కన వాళ్ళు అనుకుంటారు. ఫేస్ కి ఎక్స్ప్రెషన్స్ కూడా ఉన్నాయి చూడు. నంద సాంగ్ భలే ఉంది కదా. సో ఇది వచ్చేసి చింపాంజీ అన్నమాట. ఇది చాలా రేర్ గా ఉంటుంది, అన్ని జూస్ లో ఉండవు అన్నమాట. సో ఇది కూడా వచ్చేసేసాం మేమైతే. బిట్టు స్లోలీ నందు. అండ్ ఇంకా నందుని బిట్టుని చూడండి ఎలా అల్లాడిస్తారు మమ్మల్ని అయితే. ఫుల్ ఇంకా జూ మొత్తం తిప్పేస్తారు. మొదలే కాలు నొప్పులుగా ఉంటే ఇంకా వీళ్ళు వెనకాల నడవలేక చచ్చిపోయాం మేమైతే. అండ్ ఇక్కడ వచ్చేసి ఫాక్సెస్, ఇంకా వూల్స్ అండ్ జాకెట్స్ అలాంటివి ఉన్నాయన్నమాట. అండ్ హైనా కూడా ఉండింది బట్ అది మిస్ అయిపోయింది, నేను షూట్ చేసినట్లేదు. సో బాగున్నాయి, చాలా రకాల యానిమల్స్ ఉన్నాయి. మోస్ట్లీ వైల్డ్ యానిమల్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి జీబ్రా. జీబ్రాస్, కోబ్రాస్, జీబ్రాస్. చిమో కొరసి రేది ఎర్రతరా. అండ్ చూసారా ఎంత బాగున్నాయి ట్రీస్ అయితే. అసలు స్కై ఏ కనిపించట్లేదు. నాకైతే చాలా నచ్చింది. అలా షూట్ చేస్తూ ఉన్నాను అనమాట బట్ ఇలా పైకి చూడగానే వావ్ అనిపించింది. సో అందుకని మీతో కూడా షేర్ చేస్తున్నాను. అసలు ఎంత బాగుందో చూడండి. అలాగ పెట్టానంటే స్లోగా మూవ్ అవుతూ ఉందన్నమాట పైనంతా. సో సూపర్ గా అనిపించింది. సో మీకు కూడా నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. చాలా డిఫరెంట్ గా అనిపించింది అండ్ చాలా కలర్ఫుల్ గా హ్యాపీగా ఉండింది అనమాట ఇది చూస్తూ ఉండుంటే. అండ్ ఇక్కడ ఫౌంటైన్ లాగా ఉండింది అండ్ చాలా బాగుండింది ఫొటోస్ తీసుకోవడానికి. సో ఇక్కడ కాసేపు నిలబడుకుని అలా ఫొటోస్ కూడా తీసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్స్.
సో నాకు మోస్ట్ డేంజరస్ యానిమల్ ఏది అంటే నేను ఎలిఫెంట్ అనే చెప్తాను. నాకు చాలా భయం ఎలిఫెంట్స్ అంటే. ఇలాంటి టైగర్స్ లయన్స్ అవి ఒకవేళ మన పైకి వచ్చిన కార్ డోర్ వేసేసుకుంటే సరిపోతుంది, బట్ ఎలిఫెంట్స్ అయితే అలా కాదు కదా, కార్ ని మొత్తం తోసేస్తాయి. సో నాకు చిన్నప్పటి నుంచి అదొక ఫీలింగ్ అనమాట, చాలా భయం నాకు ఎలిఫెంట్స్ అంటే. అండ్ హాసిని నందు అయితే ఫుల్ హ్యాపీ అనమాట, వాళ్ళకి చాలా నచ్చింది అనమాట ఇలాగ యానిమల్స్ అన్ని చూడడం. అండ్ బిట్టుకైతే మరి అంతగా తెలియదు కాబట్టి ఓకే అనమాట, బిట్టు కూడా బయటకు వస్తే చాలు, సో ఏదైనా పర్లేదు. అండ్ ఇక్కడ నా మోస్ట్ ఫేవరెట్ యానిమల్ జిరాఫ్. సో నాకు ఇది చాలా ఇష్టం అనమాట, చిన్నప్పటి నుంచి నన్ను అందరూ జిరాఫ్ అని పిలిచేవాళ్ళు, హైట్ గా ఉంటానని. సో నాకు అలాగా అటాచ్మెంట్ అనమాట జిరాఫ్ తోటి. అండ్ ఇప్పుడు బిట్టుని హాస్టిని కూడా అలాగే పిలుస్తున్నారు. సో నాకు చాలా ఇష్టం అనమాట జిరాఫ్స్ అంటే, సూపర్ గా ఉంటాయి, చాలా కలర్ఫుల్ గా ఉంటాయి అనమాట అవి అయితే. ఎంత చాలా సెన్సిటివ్ గా కనిపిస్తాయి నాకు ఆ యానిమల్స్ అయితే, స్లోగా నడుచుకుంటూ వెళ్తాయి, ఎంత కామ్ గోయింగ్ యానిమల్ కదా జిరాఫ్ అయితే. బాగున్నాయి యానిమల్స్ అన్ని ఇక్కడ. హాయ్. ఎగ్జాస్టెడ్ అలసిపోయాం, మామూలుగా కాదు, నా నడువులు పడిపోతున్నాయి. సో మళ్ళీ ఇంకొక యాంగిల్ లో జిరాఫ్స్ దగ్గరకు వచ్చామన్నమాట. ఇది ఇంకొక సైడ్ ఉండింది, సో బాగుండింది, ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది. సో ఇంక అందరం సెల్ఫీస్ తీసుకుంటున్నాము. అండ్ ఇంకా అయిపోయింది అనమాట, అన్ని యానిమల్స్ ని చూసేసాము, జూ మొత్తం తిరిగేసాము, ఫుల్ టైర్డ్, అసలు ఎంత కాలు నొప్పులో చెప్పలేము ఇంకా. సో ఇంకా కాసేపు అలా రిలాక్స్ అవుతూ ఉన్నాము, బట్ బిట్టు చూసారా వాళ్ళ నాన్న పాప కూర్చొని ఇవ్వలేదు, అసలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు, తల దూతున్నాడు అనమాట. సో ఇంకా మేమందరం కాసేపు అలా కూర్చొని రిలాక్స్ అయ్యామన్నమాట ఇంకా బయలుదేరేద్దాము అని. అండ్ ఈ జిరాఫ్స్ వచ్చి ఇంకొక సైడ్ ఉన్నాయన్నమాట, ఏంటో మరి మొత్తం జూ అంతా ఇవే కనిపిస్తున్నాయి, బట్ చూడని చాలా బాగుంది, అందుకనే నేను ఇన్నిసార్లు షూట్ చేశాను. సో ఇంకా మేము బయటకు వచ్చేసాము, కార్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము, మా హస్బెండ్ కార్ తీసుకురావడానికి వెళ్ళారు. సో ఎంట్రన్స్ నేను వెళ్ళేటప్పుడు షూట్ చేయలేదు, సో అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను. సో బయట నుంచి అయితే ఇలా ఉంటుంది బెంగళూరు, సారీ మైసూర్ జూ అయితే. సో బాగుండింది, మేమందరం బాగా ఎంజాయ్ చేసాము. అండ్ హాస్ని అక్కడ ఈ ఫొటోస్ కొనుక్కుంది, అక్కడ ఉండే యానిమల్స్ ఫొటోస్ అన్ని, సో అవి చూపిస్తూ ఉందన్నమాట వన్ బై వన్. సో ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట బెంగళూరుకి, ఫుల్ టైర్డ్ అసలు. అండ్ ఇది వచ్చేసి ఆన్ ది వేలో మద్దూర్ అంటాం కదా ఆ ఊరు. సో ఆ ఊర్లో ఈ వడ చాలా ఫేమస్ అంట, సూపర్ టేస్టీగా ఉండింది, చాలా డిఫరెంట్ వడ. సో అందుకే నరేష్ కాఫీతో పాటు అది తీసుకొని వచ్చాడు. అండ్ ఇంకా డిన్నర్ వచ్చేసి మేము ఇంటికి వచ్చా చేద్దాం అనుకున్నాము. సో మేము ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 11:30 అయిపోయింది అనమాట, మా మమ్మీ ఒక్కటే ఉండింది, నిజంగా చాలా బాధేసింది. బట్ ఇంకేం చేస్తామో మమ్మీ ఒప్పుకోలేదనమాట, మేము ఇంకా బయలుదేరమని చెప్పేసింది. సో ఇంక మేము వచ్చేసాము, సో బిట్టు చూసారా ఇంకా అమ్మమ్మని మిస్ అయ్యాడు కదా మార్నింగ్ అంతా, ఇంకా అమ్మమ్మ పక్కన చేరిపోయారు పిల్లలందరూ. అండ్ మేము వచ్చేసి డిన్నర్ ఆర్డర్ చేసుకున్నాము, ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నాం అందరికి. సో ఇంక మేము అందరం డిన్నర్ చేసేసాము. సో చాలా టైర్డ్ అయిపోయాం అనమాట, జూ అంటే చాలా నడిచేది ఉంటుంది కదా ఎక్కువ, సో అందరం టైర్డ్ అయిపోయాము. సో ఇంక మేము పడుకునేసాము.
సో ఈ బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.